అప్పుడే మా పుస్తకం నుంచి కూడా యానం సమస్యల పైన నేను ఈరోజు ఆమరణ తరఫున కూర్చోవడం జరిగింది. అప్పుడే యానం సమస్యల మీద సుమారు 18 నెలల నుంచి ఏవైతే ఇబ్బందులు పడుతున్నావో అన్నీ కూడా మీ అందరికీ తెలియాలి అని అప్పుడే సుమారు 1 సంవత్సరం మీద ఒక పెద్ద మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విధాలుగా కూడా మన మాజీ మంత్రి గారు అన్ని పనులు కూడా అడ్డుకోవడం జరుగుతుంది. దానికి ఈరోజు ఇప్పటికీ ఇంకా ఊపు పట్టలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ఆరోగ్య సమస్య ఉంది. ఆరోగ్య సమస్య అనేది కూడా మాజీ మంత్రి గారు ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసి దాన్ని ఇప్పుడు వచ్చి సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం అందాలి ఉచితంగా అనే దానికి నేను ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు ఈ దీక్ష వల్ల ఆయన పిలవడం జరిగింది. దాంట్లో కూడా హెల్త్ అనేది ఫ్రీగా ప్రతి ట్రీట్మెంట్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒక 2-3 రోజుల్లో ఒక 4 హాస్పిటల్స్ మేజర్ హాస్పిటల్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇళ్ళ పట్టాలు సుమారు 15 సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికి కూడా మీరు గోడలు పట్టుకున్నాం ఇంకొకటి పట్టుకున్నాం తిరిగినా కూడా ఇళ్ళ పట్టాలు అందలేని పరిస్థితి. ఈరోజు ఏవైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో యానంలో కూడా దాన్ని చీఫ్ మినిస్టర్ గారు రెసిడెన్షియల్ సెంటర్ గారు ఫోన్ చేసి అవన్నీ కూడా అప్లికేషన్ తీసుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందే విధంగా ఆయన అందించాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా ఓఎన్జి సిసి ఫండ్స్ వచ్చి సుమారు 8 సంవత్సరాలు అయినా కూడా డెవలప్మెంట్ జరగకపోవడానికి కారణం ఆయన చెప్పడం జరిగింది. నేను చీఫ్ మినిస్టర్ గారు దానికి చైర్మన్ అవ్వడం దాన్ని కొంతమంది అండదండలతో ఆ వర్క్ జరగకుండా ఉండే విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే చీఫ్ మినిస్టర్ గారు మన ఆర్య గారికి అవి వెంటనే కూడా ఏవైతే ఎస్టిమేట్లు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే టెండర్స్ తీసుకుని టెండర్స్ చేసి వెంటనే కూడా వర్క్స్ అన్నీ అయ్యే విధంగా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి సహకరించట్లేదో వాళ్ళని తక్షణమే మేము బదిలీ చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఫండ్స్ మిస్యూజ్ చేయడం కానీ మరి కనకాలపేట డంపింగ్ యార్డ్ గురించి కానీ వేరే దొమ్మేటిపేట కాలువ గురించి కానీ ప్రతిదీ కూడా యానానికి ఒక ప్రత్యేక బృందాన్ని పంపి అవన్నీ కూడా త్వరలో అన్నీ సాల్వ్ చేస్తామని మాట్లాడడం జరిగింది. కావున నేను ఈరోజు ఈ 18 నెలల్లో సుమారు 10 రోజులు పాండిచేరిలో గడిపిన ఎంతోమంది డిపార్ట్మెంట్లు ఎన్నో ఇది చేరినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో ఫోన్ రావడం పనులన్నీ ఆగిపోవడం జరిగింది. ఇక మీద అటువంటి జరగకుండా ఉండాలి. పేద ప్రజలందరూ కూడా కొంచెం నీకు మేల చీఫ్ మినిస్టర్ కంప్లీట్ హెల్త్ ఇష్యూ DMS called here and the health issue will be resolved with the next giving to the Kakinada hospital accepting the patients completely and during this completely this house pattas and a few other things will be solved in the next 1 month it seems. So for the 1 month I am obeying the chief minister sir words with, in the presence of speaker sir and our MLA independent MLA Shoshankar sir. We are waiting for 1 more month. Until then, we are quitting all this hunger first.
అండ్ వీ హోప్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ ద లోకల్ ఇష్యూస్ టిల్ నౌ వాట్ హ్యాపెన్డ్ ఈ సార్ ఈస్ టెల్లింగ్ గివ్ అస్ పర్టికులర్ సమ్ టైమ్ న్యూ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ పోస్టెడ్ ఇన్ యానం సో ఎవ్రీథింగ్ విల్ బీ గోయింగ్ గుడ్ ఇన్ ఏ రైట్ మేనర్ అండ్ కమింగ్ టు ద ప్రోటోకాల్ ఇష్యూ ఇన్ యానం ఎక్స్ఎంఎల్ఏ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద అఫీషియల్ మీటింగ్ The chief minister sir called to the regional administrator and told that to not be involved in any official meeting, and all this one month we are waiting for this work to be happen, and we are expecting it will help the Yanam public soon. So until this work happened, Yanam we are doing relay Narahar Deeksha. Not hunger strike, my public is doing there. Until then, we are going to meet my public and I will, up to this work happen, we will continue the break.